డివోషనల్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. రాహు కేతు రాశి మార్పులు 23 సెప్టెంబర్ 2020 మీనరాశి ఫలితాలు. మీ వృత్తి వ్యాపార విషయాల్లో గొప్ప మార్పులు ఉంటాయి. ఆర్థిక రాబడి విషయాలు సంతృప్తిగా ఉంటాయి. కొన్ని ట్రావెల్ జర్నీస్ చాలా జాలీగా ఉంటాయి. హెల్త్ ఫిట్నెస్ డైట్ మ్యాటర్స్లో పొరపాట్లు చేసే అవకాశం ఉంది. ఇంట్లో వారి విషయాలు సెన్సిటివ్గా ఉన్నాయి. ఇతరులతో మీ పరిచయాలు మీటింగ్స్ స్టాక్స్తో మీ లైఫ్ బిజీగా మారుతుంది. రొటీన్ లైఫ్కి సంథింగ్ డిఫరెంట్గా అనవసరమైన వ్యక్తుల విషయాలతో కొన్ని ఊహించని పరిస్థితులు ఉంటాయి. వెంటనే రియలైజ్ అవ్వాలి. కొత్త వ్యక్తులతో చాలా క్లారిటీగా ఉండాలి. మీ తండ్రికి సంబంధించిన సంబంధాలు విషయాలు సెన్సిటివ్గా ఉంటాయి. స్పిరిచువల్ విషయాల్లో గొప్ప స్థాయి స్థితి యోగం పొందుతారు. హైలీ నాలెడ్జ్ మీలో ప్రిజర్వ్ అవుతుంది. మీ ఆలోచనల్లో అతి ఊహలు అదుపు చేస్తే ఎంతో శుభము. త్వరగా రియలైజ్ అవ్వాలి. లైఫ్ పార్ట్నర్స్తో మీ టాక్స్ ప్రవర్తనలో మంచి క్లారిటీతో ఉండాలి. ముఖ్యమైన నిర్ణయాల్లో తొందర పడకూడదు. 23 సెప్టెంబర్ 2020 రాహుకేతు రాశి మార్పులు ఫలితాలు. గడిచిన 18 నెలల నుంచి రాహుకేతులు ఈ నెల వరకు రాహు మిథున రాశి, కేతు ధనస్సు రాశిలో ఉండి ఎలాంటి ధమాకా రియాక్షన్ రీసౌండ్తో కోవిడ్-19 కరోనా ఫలితాల విపరీతాన్ని ఇచ్చాయో అందరికీ తెలిసిందే. రాహుకేతు గ్రహాల ఫలితాలకి అంత సీన్ ఉందా అంటే, ఈ కలికాలం కలియుగంలోనూ వీటి ఫలితాలు ఎలా ఉంటాయో గత కొన్ని నెలలుగా ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల్లో లక్షల మంది ప్రజల జీవితాల్లో జరిగిన విపరీత పరిస్థితుల ఫలితాల గురించి ఇంతవరకు అందరికీ తెలుసు. ఈ 23 సెప్టెంబర్ 2020 రోజున మళ్ళీ రాహు వృషభ రాశిలోకి, కేతు వృశ్చిక రాశిలోకి రానున్న మరో సంవత్సర కాలం 18 నెలలు ఈ 2020లో ఓ మేజర్ ప్లానటరీ చేంజెస్ తో ముఖ్య ఫలితాలు 12 రాశుల వారికి ఉంటాయి. అవే ఇవి. ఈ రాహుకేతు ఫలితాలు మన దేశానికి సంబంధించినంత వరకు ఫలితాల్లో మంచి మార్పులు ఉంటాయని ఆశించడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ రాహుకేతులు ఫలితాల్లో టాప్ గ్రహాలు. ఈ 2 గ్రహాలు కూడా నవగ్రహాల్లోని గ్రహాలే. 5000 ఏళ్ల నాటి మహాదేవుడు శ్రీకృష్ణ భగవానుడి జాతకంలో కనిపిస్తున్నాయి ఇవి. రాహు ప్రతి ఒక్కరి చంద్రుడి జన్మరాశి నుంచి 1, 9, 5 స్థితి అద్భుతమైన శుభ ఫలితాలని యోగాల్ని ఇస్తాడు. చంద్ర జన్మరాశి నుంచి 3, 6, 10, 11 ఎంతో శుభమైన స్థానాలు. 3, 6, 11 చంద్ర జన్మరాశి నుంచి రాజకీయ యోగాలుంటాయి. పుణ్యక్షేత్రాల్లో మహాపుణ్య కార్యక్రమాలు జరుగుతాయి. శత్రులపై జయం సాధిస్తారు. చంద్ర జన్మరాశి నుంచి 2, 7 ఈ రాశులు సొంత ఉచ్చ రాశులైతే మాత్రమే యోగ ఫలితాలు బాగుంటాయి. అలా కాని స్టార్స్ కాంబినేషన్ లో విపరీత వ్యతిరేక ఫలితాలుంటాయి. సాధారణంగా 1, 4, 10, 5, 9 ఈ స్థానాల్లో యోగిస్తాడు. ఫలితాలు లాభకరంగా ఉంటాయి. బట్ అలాంటి పరిస్థితులు లేని వారు తప్పనిసరిగా పరిహారాలు, భక్తి మార్గాలు అనుసరించాలి. రాహు వృషభ రాశిలో యోగిస్తాడు. ఫలితాలు అద్భుతం. బట్ అదర్ స్టార్స్ పూర్తి స్టేటస్ చూసి గ్రహించాలి. ఈ వృషభ రాశికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ రాశి 7th హౌస్. వృశ్చిక స్థానంలో రాహు స్టేటస్ మాత్రం టోటల్ గా ఫలితాలు వ్యతిరేకిస్తాయి. రాహు కన్యరాశి, మిథున రాశి స్థితి ఫలితాలు సింపుల్ సూపర్ గా ఉంటాయి. ఫలితాలు ఇంకా మకర రాశి రాహుకి మిత్రస్థానం వంటిది. ఫలితాలు బాగుంటాయి. కుంభరాశి రాహుకి మూల త్రికోణ స్థానం. మంచి జన్మలగ్నం అయితే మాత్రం ఎక్సలెంట్ గా మంచి క్లియరెన్స్ తో ఫలితాలు ఉంటాయి. సింహరాశి రాహుకి అత్యంత శత్రు రాశి స్థానము. ధనస్సులో ఫలితాలు ఇవ్వడు, ఇంకా మానసికంగా డిస్టర్బ్ చేస్తాడు. రాహు ఫలితాల్లో ముఖ్యంగా తీవ్రంగా క్రూరంగా మాట్లాడే ప్రభావాన్ని ప్రవర్తనతో ఉంటారు. రాహు దృష్టిలో అన్ని ఒక విధంగా ఉంటే 5, 9 దృష్టి మాత్రము మంచివైనా చెడు ఫలితాలైనా తీవ్రంగా విపరీతంగా ఉంటాయి. రాహు ఫలితాల్లో నేను చూసిన నా అనుభవంలోని కొన్ని జాతక కాంబినేషన్ స్టార్స్ క్యాలిక్యులేషన్స్ జీవితంలో కొందరిని డాన్ఫాల్ రోడ్డుపైకి తీసుకొస్తుంది. టీకి కూడా టికానా లేకుండా చేస్తూ రాహుయోగాలుగా కనిపించే కొన్ని అవయోగాలు వెంటాడి చిక్కు పరిస్థితులు తీసుకొస్తుంది. బట్ ఓవరాల్ గా కొన్ని గ్రహాల స్టార్స్ యోగాలు మాత్రం రాహుకేతుల తీవ్ర పరిస్థితుల నుంచి కాపాడి సేఫ్ సెక్యూర్ రిజల్ట్స్ ని ఇస్తాయి. ఇట్స్ పాసిబుల్. ఎక్కడో పుట్టిన వారు వారి జాతకాల్లో ఈ రాహుకేతుల స్టార్స్ కాంబినేషన్స్ యోగిస్తే మాత్రం ప్రపంచంలో ఎవరు ఏ దేశంలో టాప్ పొజిషన్స్ లోకి వస్తారు. విపరీత మహాధన యోగాలు స్థిర గృహ సంపాదనలు పొంది అదృష్టాన్ని పొందుతారో అవి ఊహించినంత గొప్పగా ఉంటాయి. రాహు కుజగ్రహము స్టార్ తో ఇంకా రవి గ్రహముతో కలిస్తే జాతకంలో ఉండే శుభలాభ ఫలితాలు వ్యతిరేకిస్తాయి, వృధా అయ్యేలా చేస్తాయి. కన్యరాశిలోని రాహు ఇంకా వృషభ రాశి రాహు స్థితి సాధారణంగా శుభ ఫలితాలే ఇస్తాడు. ప్రతిరోజు వచ్చే రాహుకాలం సాధారణంగా శుభ ఫలితాలే ఇస్తాడు. ప్రతిరోజు వచ్చే రాహుకాలం కొందరికి కలిసి వస్తుంది, మరికొందరికి ఫలితాలు కలిసి రావు. బట్ ఈ రాహుకాలములో మాత్రం దుర్గాదేవి పూజ ప్రదక్షిణలు, మరికొందరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పూజ మరియు ప్రదక్షిణలు తప్పనిసరిగా చేస్తే రాహుగ్రహము స్టార్ తో బాధపడే వారికి శుభ ఫలితాలు ఉంటాయి. రాహుకేతులు కొందరి జీవితంలో సర్పదోషాలు, నాగదోషాలని తీవ్రమైన పరిస్థితుల్ని జీవితంలో
కొన్ని ముఖ్యమైన విషయాల్ని దూరం చేస్తాయి. జీవితంలో ఏమీ కాకుండా ఏమీ మిగలకుండా చేస్తాయి. కేతు గ్రహం ఫలితాలు ఎలా ఉంటాయంటే ఒంటరితనం, విరక్తికి దగ్గర చేస్తాయి. చేసిన పొరపాట్లు మళ్లీ మళ్లీ చేసేలా ప్రభావితం చేస్తాయి. మగ సంతానం, వారసత్వం లేని విపరీత కర్మలకి మానసికంగా కోపం, ద్వేషం, దోషాలు వెంటాడుతుంటాయి. కేతు ఆత్మజ్ఞాన సిద్ధికి సన్యాసం, ఆధ్యాత్మిక యోగ స్థాయి స్థితికి, శారీరక నపుంసక స్థితితో వంశనాశనానికి ఈ కేతువే కారకుడు. శరీరంలో తలకి సంబంధించిన మూర్ఛ వ్యాధికి, ఇలాంటి గాఢమైన జీవితానికి గొప్ప ప్రభావితం చేసే ఫలితాలు ఇస్తూ మరో రకంగా రసాత్మకమైన రక్తికరమైన ఫలితాలు కూడా ఇస్తాడు కేతు. కేతు ఇది ఎగ్జాక్ట్ గా భక్తి రసాత్మకమైన స్టార్ అయినప్పటికీ, బట్ ఫారిన్ కల్చర్ విషయాలు, ఫారిన్ లైఫ్ స్టైల్ పై ఆసక్తి లాంటి ఫలితాలని, యోగాల్ని కూడా ఇస్తాడు కేతు. ఫలితాలు టెంపుల్ ఎండోమెంట్ మ్యాటర్స్, రీసెర్చ్ ల్యాబ్ పరిశోధనల ఫలితాలు ఉంటాయి. జన్మ చంద్రరాశి నుంచి కేతు 5, 9, 12 స్థితితో వేద శాస్త్ర పరిశోధనల్లో మేధావులు, పండితులు ఇంకా 3, 6, 11 స్థానాల్లో కేతు యోగాలు ఫలితాలు అద్భుతంగా యోగిస్తాయి. కేతు యొక్క శారీరక దోషాలు, కళ్ళు లేని అంధత్వము, శారీరక అవిటితనము వంటి విపరీత అవయోగ దోషాలకి కారకుడు. సర్వ మాయశక్తులు, తాంత్రిక మంత్రశాస్త్రాలకి సంతాన విషయంలో పుడితే ట్విన్స్ లేకుంటే అసలుకే సంతానం లేని విషయానికి కారకుడు కేతు. చీకటి రాత్రులు మౌనంగా గడపడము, వెలుతురు లేని చీకటినే ఇష్టపడము, ఇది కేతు ఫలితాలు. సింహ మేష రాశుల్లో కేతు యోగకర ఫలితాలని ఇస్తాడు. వృశ్చిక ఉచ్చరాశి కేతుకి, కర్కటక రాశిలో కేతు స్థితి సామాన్య ఫలితాలుంటాయి. అర్థమైన వారికి అర్థమైనంత మహాయోగం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా TVNXT డివోషనల్ ఛానల్ని మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.